ఎంజాయ్ అవుతుందన్న మీరు వచ్చి ఇక్కడికి. మేము వచ్చేసి అన్న ఒక అర్ధ గంట అవుతుందన్న, చాలా అంటే చాలా. మొత్తం అన్న ఉండో లేడో ఇంట్లో తెలీదు, ఈ అన్న మాత్రం అయితే లేడు, అన్న బయటికి పోయింది అంటుందన్న. కానీ మనసు పూర్తిగా ఈ అలా అన్న, నేను చాలా దూరం నుంచి వచ్చిన, పెళ్లికి పోయిన అన్న, నేను పోలీసు కూడా అన్నీ ఉన్నారు, చాలా అంటే చాలా భయం అయింది నుంచోవాలన్న కూడా. ఇక మిత్రుల్లో నేను ఆడ పోలీసు వాళ్ళు ఉన్నా కూడా చాలా భయంతో వచ్చి, ఇక మీరు వచ్చినారు మీడియా త్రూలో నుంచుందామని చెప్పి అదొక దాంతో నుంచున్నా అన్న, బన్నీ చూడాలని చెప్పి ఒక కోరిక అన్న, అంతే. అది చూస్తే చాలు ఈ జీవితానికి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటున్నా. కానీ బన్నీ అన్న లేడంటారు, అది నిజమో అబద్ధమో తెలీదు అన్న. నువ్వు చెప్పన్నా, కాకపోతే ఇప్పుడు అప్పర్ సైన్ వెయిట్ చేస్తున్నాం అన్న. సో బన్నీ అన్న వస్తే ఒక్కసారి వచ్చిపో మామ మెరుగుద్ది అని చెప్పి ఒకసారి చెప్తే గట్టిగొచ్చారు ఫ్యాన్స్ చాలా. పోలీసులు ఏమైనా గట్టి కొట్టు ఆల్రెడీ కొడుతురు వాళ్ళు, అయినా మళ్ళీ వస్తున్నాం, అయినా వస్తున్నారు. బండి ఇష్టం ఈరోజు కలిసేదా కూరుకునేది లేదంటారా? ఈరోజు కలిసేదా తగ్గేదే లేదు, తగ్గేదే లేదా? పన్నెండు అంటే చాలా ఇష్టం అన్న. ఆయన కోసం పోలీసు వాళ్ళతో తన్నులు తిన్నాను, గొంతు పోయిందన్న. జస్ట్ ఏదో పోయినసారి అయితే అన్న వచ్చిండు, పోయి వచ్చిండు. సేమ్ నువ్వు కూడా బన్యాల్లో ఉన్నావు. నేను చాలా ఇష్టపడతాను బన్యా అన్న, బన్యా నా ప్రాణం అన్న. అంత పెట్రోల్ దాచుకుంటాడు పోలీసు వాళ్ళు, వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకొకసారి కనిపిస్తే నువ్వు తెల్లకుండా వాడితే ఇది అని చెప్తున్నారు. ఏం చెప్తామన్నా, పర్వాలేన బండి అన్న కోసం చచ్చిపోనికి రెడీ అన్న. అంతే మర్చిపోతాం, ఇప్పుడు కూడా పోతున్నా పోలీసు వాళ్ళు కొడుతున్నారు. పర్వాలేన, ఎంత పోలీసు వాళ్ళు ఏం చెప్పినా పర్వాలే, బండి అన్న కోసం పోతూనే ఉంటా అన్న. పొద్దున్న మళ్ళీ వస్తా అన్న, కంపల్సరీ వస్తా అన్న. కాళ్ళు వేస్ట రేపు వస్తాడు. రేపటి ఎట్లా ఇక్కడ మా గల్వ నీళ్ళు అనుకో, ఇవాళ ఎట్లా మాత్రం కాలేదు. రేపటి ఎట్లా కాల్చుకొని చచ్చిపోకూడదు చూడాలని చూడాలి.